नमस्ते फ्रेंड्स चूस्ट जानी डेरी फाम फ्रेंड्स मन कोई टापिक गेदल ईन तरवा पाले पाले कदा अभी पीक स्टेज की तस्काली पीक स्टेज की अंत दानी कैपासीटी एंत आ स्टेज वरकू एलाकाली अने वीडियो मैं तेजकदा अदम सिंपल पैकेट अने अदे बाईपास फैट बाईपास फैट अने पैकेट उन्मा आ पैकेट मैं वाड़ा कंपलसरी दिन पीक स्टेज की हेल्थ ఎందుకు వెళ్తది ఎలా వెళ్తుంది అంటే సింపుల్ గా మనం దానికి కావాల్సిన దాణా గాని మినరల్ మిక్చర్ గాని ఇవన్నీ పెడతాం కదా దాణా పెడతాం ఇది కొబ్బరి చెక్క పెడతాం లేకపోతే పత్తి పిండి పెడతాం ఇవన్నీ వాటిలో ప్రోటీన్ గాని ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి అయితే అవన్నీ ఏం చేస్తాయి అంటే మనం ఇస్తా ఉంటాం వాటి సరిపడి తీసుకో ఉంటాం గాని కంప్లీట్ గా పని చేయవు ఎందుకంటే అవి మొత్తం రూమెన్ లో వెళ్లిపోయి రూమెన్ లో డిస్టర్బ్ చేస్తాను మొత్తం డైజెషన్ అవదు అంటే మొత్తం అబ్జర్ప్షన్ చేసుకోదు మొత్తం అబ్జర్ప్షన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్నంత పాలు అనేది ఇవ్వదు అలాంటప్పుడు మనం ఏదైతే దాణా ఇస్తున్నామో ఆ దాణాతో పాటు నేను చెప్పేది ఈ బైపాస్ ఫ్యాట్ అనే ప్యాకెట్ ఏదైతే ఉందో అది గాని డైలీ ఇచ్చాం అనుకోండి ఎంత ఒక 50 గ్రాములు 100 గ్రాములు దాణాతో పాటు ఇది కూడా ఇచ్చాం అనుకోండి ఇదేం అవుతుందంటే బైపాస్ ఫ్యాట్ అంటే బైపాస్ ఫ్యాట్ అంటారు లేకపోతే బైపాస్ ప్రోటీన్ అంటారు ఇది ఏం చేస్తుందంటే జనరల్ గా మనం రూమెన్ లో వెళ్ళదన్నమాట మనం ఇచ్చే ఈ ప్రోటీన్ అనేది రూమెన్ కి వెళ్ళకుండా రూమెన్ ని బైపాస్ చేస్తది అంటే దాన్ని పాస్ చేసి వేరే చోటుకి వెళ్ళిపోతుంది వేరే చోటుకి వెళ్ళిపోయి ప్రోటీన్ ఎక్కడైతే యూస్ అవ్వాలో కంప్లీట్గా ప్రోటీన్ ఎక్కడైతే యూస్ అవ్వాలో అక్కడ యూస్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఏది వేస్ట్ అవ్వదు అలా వేస్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకటి ఇది వాడటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏందంటే పాలు దాని స్థాయిని బట్టి కంప్లీట్గా ఎంతవరకు అయితే ఇవ్వాలో అంతవరకు ఇస్తుంది ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే పాలలో ఫ్యాట్ పెరుగుతుంది మనం కొంచెం జనరల్ ఫ్యాట్ కోసమే కదా పాల కేంద్రాలు చేస్తాం కదా ఆ వెన్న శాతం పెరుగుతుంది ఎస్ఎన్ఎఫ్ పెరుగుతుంది దాని తర్వాత వచ్చేటప్పటికి వాటి గ్రోత్ అనేది పెరుగుతుంది ప్రోటీన్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ గ్రోత్ పెరుగుతుంది తర్వాత మేకలకి ఇచ్చినా గొర్రెలకి ఇచ్చినా అవి కూడా తొందరగా వెయిట్ పెరుగుతాయి ఇంకోటి ఏంటంటే దాని డైజెషన్ సిస్టమ్ని కూడా మెరుగుపరుస్తుంది డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది మనం ఇచ్చే ఏదైతే ఫీడింగ్ ఉందో ఆ ఫీడింగ్ని కంప్లీట్గా మంచిగా డైజెషన్ చేసి అబ్జర్ప్షన్ చేసుకున్నట్టు చేస్తుంది అప్పుడు ఏమవుతుంది అబ్జర్ప్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాని వెయిట్ కూడా పెరుగుతుంది తర్వాత ఇంకేమవుతుందంటే దూడలకి ఇచ్చినా కూడా దూడలు తొందరగా పెరుగుతాయి ఏది కట్టుకారుకు వచ్చిన పడ్డలు కానీ లేకపోతే ఈనిన తర్వాత దీనివల్ల ఈనిన తర్వాత ఏమవుతుందంటే తొందరగా ఎదగ రావడానికి అవకాశం ఉంటుంది ఎదగ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత తొందరగా సూడి నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మనకు యూజ్ అవుతుందంటే తొందరగా ఎదగొచ్చింది అనుకోండి ఎదగ రావడం వల్ల నిలబడుతుంది ఎద నిలబడితే ప్రెగ్నెంట్ అయింది అనుకోండి అది పాలిస్తానే ఉంటుంది మళ్ళీ వెంటనే ఏమవుతుంది సూడి అయిపోతుంది అంటే ఒక ఈతకి ఈతకి మధ్య గ్యాప్ని కూడా తగ్గిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్యాకెట్ బైపాస్ ఫ్యాట్ అనేది బైపాస్ ప్రోటీన్ అనేది వాడటం వల్ల ఏమవుతుందంటే ఈతకు ఈతకు మధ్య గ్యాప్ని తగ్గించడం వల్ల మళ్ళీ సంవత్సరంలోకి మళ్ళీ దూడొస్తుంది అలా ఇవి రావటం వల్ల ఏమంది డబ్బులు అనేవి మనం ఆటోమేటిక్గా ఆర్థికంగా కూడా మనం ఇదవుతాం ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది మీకు దగ్గరలో షాప్లో బైపాస్ ఫ్యాట్ కానీ బైపాస్ ప్రోటీన్ అని దొరికితే తీసుకోండి లేకపోతే ఏమవుతుందంటే నేను దీనికి సంబంధించిన ఆన్లైన్ ఒక ఉంటుంది అది లింక్ ఒకటి పెడతాను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ద్వారా తీసుకోండి ఎలా అయినా పర్లేదు అలా అయినా వాడండి ఇలా అయినా వాడండి వాడటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది వాడిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను నెక్స్ట్ టాపిక్లో ఇంకోటి చెప్పుకుందాం